హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శోభన్ రాజ్ మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్ మనం జీవితంలో ప్రతి ఒక్కరూ కళలు కంటారు అవి నెరవేర్చుకునే ప్రయత్నంలో కొందరు కష్టంగా భావించి మధ్యలోనే విరమిస్తారు గుర్తుంచుకో కళలు నీవే కష్టమూ నీదే ఆశలు నీవే ఆశయమూ నీదే పనితనము నీదే ప్రతిఫలమూ నీదే కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్ళవలసిన గమ్యానికి వెళ్లకుండా తప్పుకుంటారు సరే అవి ఏమైనా పెద్ద పెద్ద కారణాలతోనే అంటే చిన్న విషయాలకే కళలు గొప్పగా ఉంటాయి కానీ ప్రయత్నాలే మొదలు కావు కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతూ ఉంటారు సరే ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి కానీ ప్రయత్నమే మొదలు పెట్టకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు ఇలా చేసి ఉంటే బాగుండు అలా చేసి ఉంటే బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం హాస్యం కోసం ప్రయత్నం చేసామనే తృప్తి అయినా మిగిలి ఉండేది ఈ విషయంలో ముందుగా మీకు ఒక చక్కనైన కథ చెబుతాను గద్ద చెప్పే జీవిత పాఠం ఇది ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం మన కంటికి అది కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కథ దాగి ఉంది గద్ద జీవితకాలం డెబ్బై సంవత్సరాలు గద్దకి నలభై ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు పొడవైన దాని ముక్కు కొన వంగి ఉంటుంది ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు ఇలాంటి సమయంలో గద్ద ముందున్న రెండే రెండు దారులు ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం రెండోది తనకు తాను మార్చుకోవడం గద్ద దారిని ఎంచుకుంటుంది ఈ మార్పునకు చాలా రోజులు పడుతుంది మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండకు స్థావరంగా ఎంచుకుంటుంది పెరిగిన ముక్కు కొనను కాలిగోలు మధ్యలో పెట్టుకొని బాధ కలిగిన నెమ్మదిగా ఒలిచి వేస్తుంది ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలి వదిలించుకుంటుంది అలా మళ్ళీ తన ఈకలను తానే పీకేస్తుంది అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుందన్నమాట బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది గోలు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి మళ్ళీ బ్రతుకు పోరాటం దూసుకొస్తుంది గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే కథ ఉంది కదా చిన్న చిన్న విషయాలకి కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులు కొత్తగా పోరాడితే గెలుపు మీ కాళ్లకు దగ్గరగా వస్తుంది మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే ఒక విధంగా బోరు కొట్టేస్తుంది ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది నీ రాత రాసేది ఎవరు నీ దారి మార్చేది ఎవరు కలలు నీవి కష్టము కూడా నీదే తలచేది నువ్వు తలబడేది కూడా నువ్వే ఓటమి నీదే గెలుపు కూడా నీదే ఒకసారి బాగా ప్రయత్నించి చూడు సాధ్యం కాకపోతే మరోసారి ప్రయత్నించి చూడు కానీ ప్రయత్నం ఆపుకోకుండా విజయం వైపు దూసుకుపోవడమే నీకున్న ఒక్కగానొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని మరచిపోకుండా ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఉంటే చివరిగా విజయం నిన్ను తప్పకుండా వరిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్